ఎన్నికల వ్యూహం మార్చిందా? రాఫెల్ నుంచి సామాన్యుల అంశాల వైపు మళ్లుతోందా? గుజరాత్ సిడబ్ల్యూసి మీటింగ్ ఇచ్చిన సందేశం ఇదేనా? పుల్వామా ఉగ్రదాడి తర్వాత కన్ఫ్యూజన్ లో పడిన కాంగ్రెస్ ఇప్పుడు ఓ క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో మోదీని ఢీకొట్టాలంటే సామాన్యుల జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలనే లేవనెత్తాలని ఫిక్స్ అయింది. మొన్నటిదాకా రాఫెల్ డీల్పై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వీచింది. జవాన్ల రక్తంతో రాజకీయం చేస్తున్నారంటూ మోడీపై రాహుల్ విరుచుకుపడుతుంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లో సమావేశమైన సిడబ్ల్యూసి తన తీర్మానంలో ఒక్కసారి కూడా రాఫెల్ ప్రస్తావన తేలేదు. సోనియాగాంధీ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సహనం గురించి మాట్లాడితే మాజీ ప్రధాని మన్మోహన్ నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రస్తావించారు. రాహుల్ మాత్రం ఎప్పట్లాగే రాఫెల్ గురించే ఎక్కువగా మాట్లాడారు. రాహుల్ రాఫెల్పై మోడీని టార్గెట్ చేయటం ఆపరని, కానీ పార్టీ మాత్రం నిరుద్యోగం, రైతు అంశాలే అజెండాగా ఎన్నికలకు వెళుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. యూపీఏ గతంలో అధికారంలోకి రావడానికి కారణమైన పేదలు, సామాన్యులు, మధ్యతరగతిని ప్రభావితం చేసే అంశాలనే ప్రస్తావించాలని సిడబ్ల్యూసి కేడర్కు దిశానిర్దేశం చేసింది. గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగ రేటు పెరిగిపోయిందని, రైతులు ఎప్పుడూ లేనంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ కొంతకాలంగా కన్ఫ్యూజన్లో ఉంది. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కాంగ్రెస్ చేసిన విమర్శలు బోమ్రాంగ్ అవుతున్నాయనే అనుమానం పార్టీ శ్రేణులకు వచ్చింది. కాంగ్రెస్ రాజకీయాల కోసం పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోందన్న మోడీ విమర్శలు భావోద్వేగాల్ని రెచ్చగొడతాయని నేతలు భావించారు. దీంతో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పెద్దలు తీర్మానించారు. అందుకే రక్షణ అంశాలపై ఫోకస్ తగ్గించి సామాన్యుల కష్టాలని హైలైట్ చేయాలని సిడబ్ల్యూసి పార్టీ కేడర్కు సందేశం పంపింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రచారంలో సెల్ఫ్ గోల్స్ పడకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి సలహా ఇస్తున్నారు. 5 ఏళ్లుగా పడిన కష్టం వృధా కాకుండా కేడర్లో ఆత్మస్థైర్యం నింపేలా బీజేపీని ఆత్మరక్షణలో పడేసే అంశాలని హైలైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. మరి కొత్త స్ట్రాటజీ కాంగ్రెస్ను ఏ మేరకు విజయ తీరాలకు చేరుస్తుందో చూడాలి.